మాయి జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ చేస్తున్న దాంట్లో నువ్వు తల్లికి వందనమని ఇంకోటేదో చేసి ఈయన అమ్మ ఒడి చేస్తున్న దానికి ఒక పర్పస్ ఉంది, పిల్లలు స్టడీ చదువుకు పంపుతారని వాళ్ళు ఇది చేయాలనేది. నువ్వు అదే చేస్తున్నప్పుడు ఆ స్కీమ్ ఉంది కదా ఆల్రెడీ, నువ్వు చెప్పేదే ఉంటుంది రైతుకు అంటున్నావు, రైతుకు దేనికోసం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న దానికి ఒక పర్పస్ కోసం ఉంది, చేస్తున్నారు కంటిన్యూ చేస్తున్నారు. నువ్వు చెప్తుంటే ఎందుకు చేస్తున్నావు చెప్పు, నిరుద్యోగులకు 3000 అన్నావు ఆ రోజు, ఎంత ఇచ్చావు నువ్వు, నువ్వు ఎప్పుడు చెప్పావు, ఎప్పుడు మొదలు పెట్టావు, ఎంత ఇచ్చావు, ఎంతమందికి ఇచ్చావు చెప్పు. నువ్వు ఆ రోజు అన్నప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా సగర్వంగా చెప్పుకోవాలి మా పార్టీ పెన్షన్ ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి పెంచుతా ఉన్నాం దశల వారీగా అయిపోయింది, రేపు జనవరికి 3000 అవుతుంది, ఎక్కడ డాండాట్ మాట తప్పకుండా ఇచ్చేస్తున్నారు. మరి ఆయన ఎందుకు చెప్పలేక నిరుద్యోగ వృత్తి ఎందుకు ఇవ్వలేకపోయాడు ఆ రోజు? ఒక విషయం చెప్పండి, మీరేమో పారదర్శక పాలన అంటున్నారు, చంద్రబాబు ఈ ప్రభుత్వం చేసిన అవినీతి మొత్తం కక్కిస్తాను పేదలకు పంచుతానంటున్నారు, నిజంగానే అవినీతి ఏమి జరగకపోతే అంత సీనియర్ నాయకుడు అలాంటి స్టేట్మెంట్స్ ఇస్తారు? నాయకుడు అయితే కదా ఈజ్ సీనియర్ అనేది అంటే ఒప్పుకుంటాం, సీనియర్ ఎవరైనా సీనియర్ అవుతారు, అంత వయసు వచ్చాక ఏం చేయకుండా కూర్చుంటే సీనియర్ సిటిజన్ అన్న అవుతాడు, కాబట్టి సీనియర్ అనే దాంట్లో నాకు అభ్యంతరం లేదు. కానీ ఆయన ఎప్పుడు నాయకుడు కాదు పొలిటీషియన్ కాదు, ఆయన మ్యానిపులేటర్, ఆ మ్యానిపులేటర్లుగా కూడా ఫెయిల్ అయ్యాడు ఇప్పుడు, దానికి కూడా ఏం ఆయనకు ఎగ్జాస్ట్ అయిపోయాడు దాంట్లో కూడా, అందువల్ల ఏం చేయాలో అర్థం కాలేదు. కాబట్టి తనకు తెలిసిన 10 డైలాగులు 20 డైలాగులు తన అధికారంలో ఉంటే ఏం మాట్లాడాలి, అవే డైలాగులు వస్తుంటాయి, లేదా ఇప్పుడు ప్రతిపక్షంలో మళ్ళీ అధికారంలోకి రావాలనుకుంటే మళ్ళీ అవే డైలాగులు వస్తాయి. అందుకోసమే మొన్నటికి మొన్న ఎక్కడో మాట్లాడుతూ తాను ఒక్క తను కట్టిన ఇల్లు అసలు లక్ష్యం పెట్టుకోవడమే 2.5-3 లక్షలు ఎన్నో పెట్టుకున్నట్టున్నాడు, టిట్కో ఇల్లు అవి కూడా, అందు కూడా పునాదులు కూడా తీలే, అది కూడా హడావుడిగా మొదలుపెట్టి సగం ఏం పూర్తి కాకలే పునాదులు కూడా తీయకుండా అప్పు మాత్రం వచ్చే గవర్నమెంట్ మీద పడేసి తను వెళ్ళిపోయాడు. కానీ అనడం మన ఎంత అంటున్నాడు, నీ సెంటు నువ్వు ఇచ్చిన సెంటు సేవలను పుట్టడానికి పనికిరాదని జగన్మోహన్ రెడ్డి గారి మీద అన్యాయం అనేది, ప్లస్ పేదలను పేదరికాన్ని అవమానించే రకంగా మాట్లాడు, అవహేళన చేసే రకంగా మాట్లాడుతూ పైగా క్లెయిమ్ చేసుకుంటున్నాను నేను 2 సెంట్లు ఇచ్చినా అని, ఎక్కడిచ్చాడో ఒకటైనా చెప్పాలిగా. అంటే అబద్దాలు ఆడడంలో హామీలు ఇవ్వడంలో కాదు, చేయనివి చేసినట్టు చెప్పడంలో కూడా ఆయన అబద్దాలు ఆడగలిగిన దిట్ట అనేది అర్థమవుతుంది. కళ్ళార్పకుండా నోరు తెరిస్తే మొత్తం అబద్దాలు పెట్టి చెప్పగలిగిన శక్తి ఎవరికైనా ఉంది, రికార్డు క్రియేట్ చేయమంటే చంద్రబాబు నాయుడు గారికి గిన్నీస్ బుక్లో టాప్లో 1 ప్లేస్ వస్తుంది అనేది అయితే అది సత్యం. ఈ ఆయన రాజకీయ చరిత్రలో ఏదన్నా ప్రూవ్ అయిందంటే అదే బాగా ప్రూవ్ అయింది ఆ ఇష్యూని.